हेलो फ्रेंड्स, वेलकम टू संजू निहाल व्लॉग्स। अंदर बहुत मेमे चला बहुना अंड मेमे पड़ की संक्रांति की इंटे वा अम्मवारी अंड ने वो मुझे रे पि पंपनी इंका मैं ऐडे रावनी सो अक इंका रेडी रेडी ले नार्मल गा अलागे वेल्लिपोतुन्नाम। सो वेल्ले दारिलो अयिते नेनु कोंचेम चूस चेसानु, ग्रीनरी बागुंदि, चाला बागुंदि कदा। आ वेदर पंट पोलालु अन्नि वरि नाट्लु अप्पुडे वेसिनट्टुन्नारु। एप्पुडे नाट पिल्ललु अयिते मार्निंग नुंडि वेट चेस्तुन्नारु मा डाडी कोसम, इंका रावट्लेदु तातय्य इंकेप्पुडु वस्तारनि। कुटुंबं डान्स अयिते काल चेसारु, लगेज मेकंटे इकड़े उठाई अंत। सो डैरक्ट वेयड़े मामूल सर्द अलावर उ सो मेमे इच्छा वेसर की मम्मी अपाचे गारे मैं राक मुदे मुझे पड़ती इंका पिल वाल सरपोमी कदा अच्छेपेटे इदे मा इल्लु ఇది ఎంట్రీ అన్నమాట। లోపల అయితే ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది మాకు, అందుకే పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇష్టం। ఇదే మాకు ముందు రోడ్ అన్నట్టు, ఇంటి ముందే మెయిన్ రోడ్ ఉంటుంది పెద్దపల్లి రూట్। ఇదైతే హాల్ లోపలికి, ఇటైతే మొత్తం ఖాళీ ప్లేస్, బావి ఉంటుంది అక్కడ। ఇక్కడ సంజు డాన్స్ చేస్తున్నాడు। ओके लोपले चूद्दाम। इदी हाल, अटु किचन, इटु बेड्रूम अन्नमाट, थ्री रूम्स वन बीएचके। इटु बयटिकी दारी। इदी फ्राइडे मार्निंग टाइम, नेनु थर्स्डे ईवनिंग वच्चेसामु। इदी अयिते किचन सिंपल गा उंटुंदि, बागुंटुंदि। మామైతే నీటిగా కడిగేసింది ఫ్రైడే మార్నింగ్ కదా। ఇవైతే బొమ్మలు ఎప్పుడో మా చిన్నప్పుడు తీసుకున్నాం, కానీ అలాగే ఉన్నాయి। అంటే మాకు ఏదైనా తీసుకుంటే అలాగే ఉంచడం అలవాటు అన్నమాట। ఇది నిర్మల్ దగ్గర, నిర్మల్లో తీసుకొచ్చిన బొమ్మ అది। ఇవైతే ఎప్పుడో తీసుకున్నాం, అలాగే ఉండిపోయి। ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో। ఇక్కడైతే నేను, ఇది మా మమ్మీ చిన్నప్పటి ఫోటో। ఇది బెడ్రూమ్, ఇక్కడ బీరువాలు రెండు ఉన్నాయి, ఒకటి మా మమ్మీ వాళ్ళది, ఒకటేమో మా బీరువా, పెయింట్ అంతా కూడిపోయింది కదా, అదైతే మా బీరువా। అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అది కూడా మాదే, నేనైతే తీసుకెళ్ళలేదు, ఇంకా మనకు రెంట్కున్న దగ్గర అంతా అటు ఇటు తిప్పడం ఎందుకని నేను ఇక్కడే దాదాపు ఉంచేసి వెళ్ళాను। ఇవైతే బయట కొంచెం చెట్లు ఉంటాయి, పూల చెట్లు, కొంచెమే ప్లేస్ ఉంది, అంత ఫ్లోరింగ్ చేశారు, అంతకుముందు చాలా ఎక్కువ ఉండేవి। ఇప్పుడైతే ఈ షో ప్లాంట్ అయితే బాగుంది కదా। మా నిహా అయితే వచ్చినప్పటి నుంచి విత్తనాలు నాటుతానే అంటున్నాడు। రోజ్ ఫ్లవర్స్, ఈ చిట్టి గులాబీ ఎక్కువగా పూస్తాయి, ఇక్కడ నిహా విత్తనాలు నాటుతాడా, ఇక్కడ ప్లేస్ లేదు, ముందుంది, అక్కడే తీసుకెళ్ళి విత్తనాలు నాటుతాడంట, చూడాలి। ఇప్పుడే కాదు కమ్ అన్నయ్య పూర్తి కదా అవని ఆ చాలు ఇట్ సైడ్ ఇంకొంచెం ఇక్కడ ఆ ఓకే ఓకే ఒక బాగా బాగా లోతుగా అవసరం లేదు ఓకే ఓకే చాలు ఇంకా తీయండి ఆ గమ్ములు చాలు కన్ని ఇదట అటు తీసేయ్ ఇది ఇట్టడే ఉంచాలి ఇట్లానే ఇందులో ఇట్లా ఇట్లా పెట్టేసేయ్ ఓకేనా ఓకేనా అమ్ము ఏం విత్తనాలు పెడుతున్నావు ఒకసారి చూపి చేతిలో గన్ని పెడతారా తల్లి ఒక్కటి పెట్టాలి ఒక్కొక్కటి పెట్టాలి అన్ని తీసే ఒక్కటి మాత్రమే పెట్టు
లేకపోతే ఎన్ని పెరుగుతాయో మనకి తెలియదు. అసలు పెరుగుతాయో ఏంటిరా, అలసందలు కావచ్చు, అలసందలే. తమ్ముడు పెడతాను వదిలే. అయ్యో అట్లా ఓ చేతులు అంటే సరిపోతుందిలే. వాటర్ ఇప్పుడే వద్దు, నువ్వు ఫస్ట్ పెట్టేసే. ఇంకా 2-3 పెట్ట, ఒక్కటే చాలా. రైట్ హ్యాండ్ చూపించు. పిల్లిద్దరికైతే చాలా ఇష్టం ఇలా చెట్లు నాటడం, చెట్లకి వాటర్ పోయడం అని. ఇక్కడైతేనే వీలు అవుతుంది, అక్కడంటే పైన ఉంటాం కాబట్టి అవి చెట్లు పెట్టడం కానీ అవి ఏం వీలు కాదు కదా. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అది హ్యాపీనెస్ అన్నట్టు సరదాగా చేస్తూ ఉంటారు. అలా పెట్టి ఒక 2-3 డేస్ అలా మేము ఉంటే వాటర్ అలా అవి పోస్తారు. మేమైతే వెళ్ళిపోతాం, తర్వాత ఇంకా మర్చిపోతారు అంతే. కానీ వచ్చినప్పుడు మాత్రం ఇంకా వాళ్ళకి ఇదంటే చాలా ఇష్టం ఇలా చేయడం. ఇంకా సిటీలో అయితే వాళ్ళకి ఇంత ఫ్రీ టైం ఉండదు. ఉన్నా కూడా అంత ఇంత ఆడుకోవడానికి ప్లేస్ ఇంట్లో నార్మల్గా ఉండదు కదా, అంత పైన కాబట్టి రూమ్లో టీవీ ఫోను వాటితోనే సరిపోతుంది అంతే. కానీ ఇట్లాంటి వెదర్లో అయితేనే పిల్లలు బాగుంటారు, నాకైతే అలా అనిపిస్తుంది. అంటే మాకు కూడా చిన్నప్పుడు అయితే చెట్లు చాలా పెట్టేవాళ్ళం, పూల మొక్కలు అనే అవి. సో ఎక్కడెక్కడ ఉన్న అవన్నీ తీసుకొచ్చి పెట్టుకునేవాళ్ళం, చాలా బాగుండేది చిన్నప్పుడే. కొంచెం సరిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ సంజు కూడా పెడుతున్నాడు విత్తనాలు. ఇంకా ఇద్దరని, నేనంటే నేనని ఇద్దరు పెడుతున్నారు. అక్కడైతే నిహా తవ్వుతున్నాడు, మళ్ళీ అక్కడ కూడా పెడతాడంట. ఒకరు తవ్వితే ఒకరు విత్తనాలు వేయడం అన్నట్టు. ఇంకా వాళ్ళకి ఈజీగా వస్తుంది మట్టి, అందుకని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడ కూడా పెడతాడంట మట్టి. ఇటు ఇట్లా ఈవెంట్గా వస్తాను అంటే ఇట్లా స్ట్రైట్గా అట్లా అను చేతున్నాను అమ్ములు బండట్ పక్క కట్టేసి. అంత ప్రశ్న ఏమో విత్తనాలు అలసందలు ఎత్తారు, నిన్న రాత్రి నుంచి విత్తనాలు ఆడుతారు. తెంపుకోరు ఇక మేము పోతాం, మీరు తెంపుకోరు నాకు ఆశ రాకుండా అంటరా. అంతే సరే అత్తమ్మ, మళ్ళా నిహాల్ ఉంటాడు ఇక్కడనే. ఇంకా చాలు అయిపోయింది, విత్తనాలు అయితే నాటారు మొత్తానికి. ఇప్పుడు ఇంకా వాటికి వాటర్ పోస్తారంట, నీళ్ళు తీసుకొచ్చారు, వాటర్ చల్లుతున్నారు. వాటర్ ఇట్లా అక్కడ తమ్ముడు చల్లుతాడట. వద్దు అట్లా వద్దే, ఆ విత్తనం కాదు అందులో నుంచి కొట్టుకోపోద్ది, బయటకు వచ్చేస్తుంది. చాలు కన్ను నువ్వు ఇక ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చామంతి ఉన్నాయి, ఎల్లో కలర్ చిట్టి చామంతులు పూసాయి, బాగున్నాయి. దాన్ని పికాసి అంటారు గొడ్డలు అన్నారు. అరే అట్లా ప్రెస్ చేయదు.